పొత్తు పెట్టుకున్నావు. పోనీ ఆ పొత్తు పెట్టుకొని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకన్నట్లా అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయం అంటారని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా, లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా ఉంచాలనా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి ఏదో నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకుండా ఉన్నావు. బూతులు తిట్టడం తప్పదవ, నోటికొచ్చినట్టు తిట్టడము, అసహనం ప్రదర్శించడము, నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయవద్దు అనేది చెప్పలేని పరిస్థితి ఒకవైపుపోయితే నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి. మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు, అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీల తరఫున నువ్వు రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా 25వ తేదీకి నామినేషన్లు కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ 3 వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే. ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి. దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని లో పాలన కట్టుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎక్కడ నేను ఇంతకుముందు అన్న వాటితో పాటు ఒక సొంత ఇది లేదు. ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచి వాసన ఏం తెలియట్లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారం లేక అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా, అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంటాడు, ఇది మీ బాధ్యత అంటాడు. అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత, నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత, తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తి పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత. మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా, బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది. ఇక్కడ రివర్స్, ఎందుకంటే ఈయన జనంలోంచి రాలా, మామను దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది. అది ఏమంటారు, మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు. వరుసగా కూడా కలిసి వస్తూ వచ్చింది. ఒకసారి వాజ్పేయి గారి దయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్ళీ వాళ్ళను కలుపుకొని ఫైనల్ దీనిగా ఇప్పుడు రావాలనే ప్రయత్నం. కొడుకు చూస్తే ఇంకో పక్క అసలు ఆ పార్టీ మొదలు కావడమే 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో ఆపోజిషన్గా ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్ లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విష ప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ళుగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది.